రాయలసీమ యువజన విద్యార్థి సంఘం నారాయణ స్కూల్ ని కదిలిపెట్టి రెవెన్యూ కాలనీలో నారాయణ స్కూల్ ని పెట్రోల్ బంక్ పక్కన నుంచి మార్చాలని గతంలో కూడా దాదాపు 145 రోజులు పైగా నిరాదేశాలు చేసి రాష్ట్రంలో ఏ విద్యార్థి సంఘం చేయని సుదీర్ఘ కాల పోరాటం చేసి సాధించడం జరిగింది మరి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినా గానీ పాఠశాలను పెట్రోల్ బంక్ పక్కన నుంచి తరలించండి లేదంటే దాని గుర్తింపు రద్దు చేస్తామన్నా గానీ ఆ యాజమాన్యం దానికి సంబంధించిన మేనేజ్మెంట్ మొండికేసుకొని మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఇన్స్టిట్యూషన్ కూర్చున్నారంటే వీళ్లకు అధికారుల పట్ల గౌరవం కానీ భయం కానీ లేకపోవడం వెనకల ఏం మతం ఉందో ఆలోచించాలని కోరుతున్నా ప్రధానంగా ఒక ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్ ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసి విద్యార్థుల ప్రాణాలని అపాయంలోకి నెట్టేసి వాళ్ళ ఇష్టానుసారం ఫీజు వసూలు చేసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తూ వాళ్ళకి పుట్టిన చోట వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి తక్షణమే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి ఏదో కాగితం వచ్చింది అటు నుంచి తీసుకోండి సార్ అని చెప్పేసి చేతులు పెట్టేసి వెళ్ళిపోకుండా కఠిన చర్యలు తీసుకొని ఆ యొక్క విద్యార్థులకు రక్షణ కల్పించాలి లేని పక్షంలో పాఠశాల అక్కడ నిర్వహింపబడి అక్కడ ఏదైనా జరిగినా జరిగితే దానికి సంబంధించిన మండల విద్యాధికారి తదితర సంబంధిత విద్యాధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఆప్యావ తరఫున హెచ్చరిస్తూ యొక్క రాయలసీమ విద్యార్థి విజన సంఘం ఈ యొక్క పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పేసి సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థి మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉండేదిరా ఎక్కువ ఎక్కువ